ఈ రోజు మనం శాతాలు భిన్నాలు మరియు దశాంశాలకు సంబంధించిన ఉదాహరణలు చూస్తాము మోహిత్ వద్ద ఎరుపు ఆకుపచ్చ మరియు గోళీలు ఐదు ఈస్టు ఆరు ఈస్టు ఏడు నిష్పత్తిలో ఉన్నాయి అతని వద్ద ఎంత శాతం ఆకుపచ్చ గోళీలు ఉన్నాయో కనుగొనండి మోహిత్ వద్ద ఎరుపు ఆకుపచ్చ మరియు గోళీలు ఐదు ఈస్టు ఆరు ఈస్టు ఏడు నిష్పత్తిలో ఉన్నాయి దీంతో తెలుస్తుంది మొత్తం భాగాలలో ఐదు భాగాలు ఎరుపు గోళీలు ఆరు భాగాలు ఆకుపచ్చ మరియు ఏడు భాగాలు నీలం గోళీలు అని ఇక్కడ మనం చెప్పగలం మొత్తం గోళీలు ఐదు ప్లస్ ఆరు ప్లస్ ఏడు భాగాలని అంటే పద్దెనిమిది సమానమైన భాగాలని వీటిల్లోంచి ఆకుపచ్చని ఆరు భాగాలు అంటే మొత్తం గోళీలలో ఆకుపచ్చ వాటి భాగం ఆరు బై పద్దెనిమిది దీనిని సరళీకృతం చేసి ఒకటి బై మూడుగా రాయవచ్చు శాతాన్ని వ్యక్తపరచడం కోసం మనం ఒకటి బై మూడును వంద శాతంతో గుణించాలి ఇంటూ వంద శాతం ఇజీక్వల్ టు వంద బై మూడు శాతం అంటే మొత్తం గోళీలలో నుండి ఆకుపచ్చవి మరియు తరువాత ఉదాహరణ కింద ఇవ్వబడిన శాతాన్ని దశాంశంలో వ్యక్తపరచండి ఇక్కడ దశాంశంలో కోసం మనం దశాంశ బిందువుని రెండు స్థానాలు వైపుకు జరుపుతాము నూట పదమూడు పాయింట్ ఆరు శాతంలో దశాంశ బిందువు రెండు స్థానాలు కుడివైపు జరగటం వల్ల మనకి నూట పదమూడు పాయింట్ ఆరు శాతానికి దశాంశం లభిస్తుంది ఒకటి పాయింట్ ఒకటి మూడు ఆరు ఇదే విధంగా అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతంను దశాంశంలో వ్యక్తపరచడానికి మనం దశాంశ బిందువును రెండు స్థానాలు వైపుకు జరుపుతాము ఎందుకంటే దశాంశ బిందువుకి ముందు ఏమీ అంకె లేదు కాబట్టి మనం దీనికి ముందు స్థానంలో సున్నా పడతాం దీంతో మనకి అరవై ఎనిమిది పాయింట్ నాలుగు శాతం యొక్క దశాంశం సున్నా పాయింట్ ఆరు ఎనిమిది నాలుగుగా లభిస్తుంది తరువాత ఉదాహరణ శైలి మరియు పాయల్ కలిసి ఒక పుస్తకం కొనుగోలు చేస్తారు శైలి పుస్తకం కొనడానికి ముప్పై ఆరు రూపాయలిచ్చింది ఇది మొత్తం పుస్తకం విలువలో నలభై శాతం అయితే పాయల్ పుస్తకం కొనడానికి ఎన్ని రూపాయలిచ్చిందో తెలుసుకోండి చూడ్డానికి ఈ ఉదాహరణ చాలా కష్టంగా ఉన్నట్లుంటుంది కాని మనం శాతాలు అర్థం చేసుకుని సరిగ్గా ఉపయోగిస్తే ఈ జవాబు చాలా సులభంగా పొందవచ్చు రండి ఈ ప్రశ్నకి జవాబు తెలుసుకుందాం అన్నింటికన్నా ముందు మీరీ మీద దృష్టి పెట్టండి శైలి పుస్తకం కొనడం కోసం ముప్పై ఆరు ఇచ్చింది ఇది మొత్తం పుస్తకం విలువలో నలభై శాతం అని దీనర్ధం మీరు చెప్పగలరా ఆలోచించండి సరే మేం చెప్తాం రండి దీన్ని కొన్ని ప్రశ్నలతో నేర్చుకుందాం శైలి పుస్తకానికి పూర్తి ధర చెల్లించిందా లేదు ఆమె పూర్తి ధరలో నుండి ఎంత ఇచ్చింది నలభై శాతం మనం చెప్పగలమా శైలి ద్వారా ఇవ్వబడిన ధర ఇజ్ ఈక్వల్ టు మొత్తం ధరలో నలభై శాతం అని అవును మనం తప్పకుండా చెప్పగలం కానీ శైలి అయితే ముప్పై ఆరు రూపాయలు ఇచ్చింది అంటే దీని అర్థం ఏంటైంది ఆలోచించండి సరిగ్గా ఊహించారు ముప్పై ఆరు రూపాయలు ఇజ్ ఈక్వల్ టు ధరలో నలభై కాబట్టి మొత్తం 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 రూపాయలు రూపాయలు ధర 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 అంటే మనం రెండు కుడివైపు మరియు ఎడమవైపు రెండు బై ఐదు యొక్క వ్యుత్క్రమం అంటే రెసిప్రోకల్ ఐదు బై రెండుతో గుణిస్తే మనకు లభిస్తుంది ముప్పై ఆరు ము ఐదు బై రెండు ఇజీక్వల్ టు రెండు బై ఐదు ఇంటూ ఐదు బై రెండు ఇంటూ మొత్తం విలువ అంటే ముప్పై ఆరు ఇంటూ ఐదు బై రెండు ఇజ్ ఈక్వల్ టు మొత్తం ధర కాబట్టి మొత్తం ధర ఇజీక్వల్ టు ముప్పై ఆరు ఇంటూ ఐదు బై రెండు లేదా పద్దెనిమిది ఇంటూ ఐదు ఈజ్ ఈక్వల్ టు తొంభై రూపాయలు ఇది ఇచ్చిన ప్రశ్నకి సమాధానమా కాదు మనం పాయల్ ఎన్ని రూపాయలిచ్చిందో తెలుసుకోవాలి దీన్ని మనం కింది విధంగా సాధించవచ్చు పాయల్ ద్వారా ఇవ్వబడిన రూపాయలు ఇజీక్వల్ టు పుస్తకం మొత్తం విలువ మైనస్ శైలి ద్వారా ఇవ్వబడిన రూపాయలు ఇజీక్వల్ టు తొంభై మైనస్ ముప్పై ఆరు ఇజీక్వల్ టు యాభై నాలుగు రూపాయలు ఇచ్చింది ఈరోజు మనం చూసాం శాతాలు భిన్నాలు మరియు దశాంశాలకు సంబంధించిన ఉదాహరణలు తరువాత వీడియోలో మనం చూస్తాం వీటికి సంబంధించిన కొన్ని అపోహలు